నానా, నీకోసం కాఫీ తీసుకొచ్చాను. వర్కౌట్ చేస్తుంటే కాఫీ ఏంటమ్మా? అయ్యో, నిజమే కదా. అలవాటుంటే కదత్తయ్య, కొత్త అలవాట్లు చేసుకున్నప్పుడు ఎవరికి ఏమివ్వాలో అర్థం కాదులండి మీకు. అమ్మా, ఆఫీసర్, మీకోసం పాలు తీసుకొచ్చాను. అమ్మా, చాలే, నా కొడుకు నేను తెచ్చిన కాఫీ అయినా తాగుతాడు, కానీ నువ్వు తెచ్చిన పాలెలా తాగుతాడు? ఎందుకు తాగరు? రోజు తాగడం లేదా ఏంటి? రోజు వేరు, ఈ రోజు వేరు. నా ఇంట్లో ఉంటూ నాకు సపోర్ట్ చేయకుండా మీ అమ్మకి సపోర్ట్ చేస్తావా? మీ అబ్బాయి కాబట్టేగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నేను మా అమ్మకి సపోర్ట్ చేశాను, దాంట్లో తప్పి ఉంది? అది నీ పుట్టింట్లో ఉన్నప్పుడు. నువ్విప్పుడు అత్తగారింట్లో ఉన్నావు. భర్త అడుగుజాడల్లో నడవడం అంటే భర్త ఏం చేస్తే అది చేయడం. అంతేకాని భర్త ఒకటి చేస్తే భార్య ఇంకొకటి చేయడం కాదు. అదేంటత్తయ్య అలా అంటారు? నేనేమైనా కావాలని అమ్మని నిలబెట్టమని చెప్పానా? నానమ్మ నిలబెట్టాలని అనుకుంది, దానికి నేనేం చేస్తాను? నా కొడుకు నన్ను నిలబెట్టాలి అనుకుంటున్నప్పుడు కనీసం నువ్వు ఒక మాటైనా అనాలి కదా. కాదు నానమ్మ, నా భర్త అత్తయ్యని నిలబెట్టాలనుకుంటున్నాడు, ఇక మా అమ్మెందుకు, అత్తయ్యనే నిలబెట్టు అని అన్నావా? అనాలనిపించలేదు, అందుకే అనలేదు. ఏ, ఎందుకనిపించదు? భర్తంటే గౌరవం, అత్తంటే విలువ ఉన్నప్పుడు? ఆ పదవి మంచి వాళ్ళకివ్వాలి. అంటే నేను మంచిదాన్ని కాదనేగా? చూసావంటే ఎలా మాట్లాడుతుందో. అదేమంటే నేనన్నానంటారు? ఇదంతా నువ్విచ్చిన చనువే. ఏంటి కళ్యాణి, మా అమ్మ మంచిది కాదా? ఆ పదవి పనికిరాదా? అయ్యో ఆఫీసర్, నేనెందుకు అలా అంటాను? కొన్ని వేల మంది తరపున ఒక బాధ్యత గల పదవి అన్నప్పుడు ఆ కష్ట నష్టాలు తెలుసుండాలి. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోగలగాలి. అత్తయ్యకి బయట ప్రపంచం తెలియదు కదా, అందుకనే అన్నాను. అవును పాపం, మీ అమ్మకు ఒక్కదానికి బయట ప్రపంచం తెలుసు, నాకేం తెలుసు? సర్లేండి అత్తయ్య, పొద్దు పొద్దున్నే మీతో వాదులాటెందుకు? మా అమ్మ అడిగిన దాంట్లో తప్పే ఉంది? అనుపమమ్మ మాత్రం ఇంట్లో నుంచి బయటికెళ్ళి ఏమైనా పనిచేస్తుందా? ఇంట్లోనే ఉంటుంది కదా. అలాంటప్పుడు అనుపమమ్మ ఎలా చేయగలదు, మా అమ్మ ఎందుకు చేయలేదు? సరే ఆఫీసర్, ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదులే, కానీ అత్తయ్య ఇచ్చిన కాఫీ తాగి ఆలోచించి చూడండి, ఆ తర్వాతైనా అర్థమవుతుందేమో. నానా. ఏంటమ్మా? అదే, నాకు మాటిచ్చినందువల్ల పాపం నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా? అలా ఏం లేదు కదా. చచా, నీకు మాట ఇవ్వడం వల్ల నాకు ఇబ్బంది ఉంటుందమ్మా. అలాగే నాన్న. లేదులే బావా, అటు భార్యకి చెప్పుకోలేక ఇటు ఆంటి మాట కాదని లేక సతమతం అవుతున్నావని అర్థమవుతుందిలే. అయినా ఇక్కడ ఇండియాలో భర్త ఏం చెప్పినా కాదనకూడదనే ట్రెడిషన్ ఏదో ఉంటుందని అంటారే, మరి మీ ఆవిడ రూల్స్ ఏం పాటించదా? మా కళ్యాణి అంతేనమ్మా, ఏ రూల్స్ పనిచేయవు, తను మాత్రం రూల్స్ మాట్లాడుతుంది. అదేంటి పిన్ని, అలా ఎలా మాట్లాడుతుంది? బావ ఫీల్ అవుతాడు కదా. సరే, హస్బెండ్ కాబట్టి బావ ఫీల్ అవ్వడు, కానీ ఆంటీ అయితే ఫీల్ అవుతుంది కదా. పాపం ఆంటీ, అందులోనూ ఆంటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తనకి సపోర్ట్ చేసి మాట్లాడాలి, కానీ ఇలా వాళ్ళమ్మకి సపోర్ట్ చేయడం ఏంటి? నా బాధ అదే కదమ్మా, ఎవరికేం చెప్పినా ఎవ్వరూ వినరు, వినేవాళ్ల మాట రేపు చెల్లుతుందో లేదో తెలీదు. ఎంతైనా భార్య కదా.
లేదు లేదు, బావ చెప్తే కళ్యాణి మాట వింటుంది. ఎలా చెప్పి ఒప్పించాలో బావకి బాగా తెలుసులే. ఏం బావా? తలూపడం కాదు బావా, నువ్వు సరే అంటే ఆంటీకి ఒక ధైర్యం ఉంటుంది. ఒక నిమిషం. ఎన్ని రోజులకి నా తరపున మాట్లాడేవి? నేను చూస్తుంటే నాకెప్పుడు కోపం వచ్చేది. అలాంటిది మొదటిసారిగా ముద్దొస్తున్నావు. ఇలా నా కళ నెరవేరడానికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఇప్పుడేమో పొగుడుతున్నారు. మరి రాత్రి నన్ను తిట్టారుగా. మరి నా కొడుకు ఫోటో కాలిస్తే కోపం రాదా ఏంటి? అందుకే తిట్టాను. నేను బావ ఫోటో కాల్చానని ఎందుకు అనుకుంటున్నారు? కళ్యాణి ఫోటో కాల్చాను అనుకోవచ్చుగా. ఈ కాల్చడాలేంటి, ఈ ఫోటోలేంటి? రాత్రి కొవ్వొత్తి వెలిగించి మరీ శౌర్య ఫోటోలు కాల్చింది. మీరు ఆ దృష్టితో చూడకండి ఆంటీ. కళ్యాణి ఫోటో కాల్చాను అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అమ్మా ఏంటమ్మా, ఏదో కళ్యాణి అంటున్నారు, కాల్చడం అంటున్నారు. అదేం లేదు బావా, నిన్న పొరపాటున కొవ్వొత్తి పడిపోయి ఫోటోలు కాలిపోయాయి కదా, ఆ విషయం గురించే ఆంటీ ఇంకా మర్చిపోలేదు. అమ్మా నిన్ననే తిట్టావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సర్లే బావా, ఆంటీ అయి కదా తిట్టినా నేనేం ఫీల్ అవ్వనులే, గాని నువ్వైతే మాత్రం ఆంటీకే సపోర్ట్ చేయాలి. పాపం ఆంటీ చాలా ఫీల్ అవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంటీకి అధ్యక్షురాలు పదవి వచ్చేలా చేసే బాధ్యత నీది, సరేనా? ఏమైందమ్మా, తీసుకెళ్లిన పాలు అలాగే వెనక్కి తీసుకొచ్చావు, శౌర్య తాగలేదా? నేను తీసుకెళ్లిన పాలు ఆయనకు అవసరం లేదంట, వాళ్ళు అమ్మిచ్చిన కాఫీనే తాగుతారంట. అదేంటమ్మా కొత్తగా, రోజు వ్యాయామం చేశాక పాలు తాగుతాడు కదా, అలాంటిది నువ్వు తీసుకెళ్లిన పాలు తాగనన్నాడా? కొత్తగా మా అత్తయ్య గారికి అధ్యక్షురాలు కావాలన్న ఆశ కలిగింది కదా, అక్కడి నుంచే వచ్చాయి ఈ మాటలన్నీ. అత్తయ్యేమో ఆయన్ని మొహమాట పెడుతూ నన్ను ఎర్రకట్టంలో పడేస్తోంది. ఇదిగో ఇలాంటివన్నీ వస్తాయని నేను భయపడేది. అయినా నాకెందుకమ్మా ఈ పదవి? ఆ పదవి కోసం మీరిలా మనస్పర్ధలు తెచ్చుకోవడం ఎందుకు? శివ ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే ఆలోచించే తీసుకుంటుంది అనుపమా. అధ్యక్షురాలి పదవికి నువ్వు మాత్రమే న్యాయం చేయగలవని నిన్ను నిలబెట్టాలనుకుంది. అది కాదు నాన్న, ఈ పదవి కోసం పోరాటంలో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంట్లో రాజకీయ నాయకులు ఉండొచ్చు కానీ ఇంట్లో రాజకీయాలు ఉండకూడదు కదా. అనుపమా నువ్వు అర్థం చేసుకున్నట్టు నా భార్య అర్థం చేసుకోదు. 10 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు నా భార్య లాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ల గురించి ఆలోచించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. అవునమ్మా, దమయంతి గురించి మొదటి నుంచి తెలిసిందే కదా, ఇప్పుడు కొత్తగా ఏముంది, ఎప్పుడు ఉండేదే. నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది నాన్న, అమ్మ నా బదులు మిమ్మల్ని ఇంకెవరినో అయినా నిలబెట్టినా బాగుండేది. నాకంత ఓపిక లేదులేమ్మా. అయినా ఆ ఎలక్షన్ జరిగి నువ్వు గెలిచేంతవరకే ఈ ఇబ్బందులన్నీ, నువ్వు గెలిచిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఈ 4 రోజులు ఓర్చుకో, ఏం కాదు. అవుననుపమా, నువ్వు మా ఆవిడ గురించి ఇంకెవరి గురించి ఏం పట్టించుకోవద్దు, నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు. అమ్మా అత్తయ్య వల్ల నాకు ఆఫీసర్కి చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా
మాకు మేము సర్ది చెప్పుకోగలం. మా గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమో, నన్ను నిలబెట్టాలని మీరందరూ బాధపడటానికి కూడా సిద్ధపడ్డారు, కానీ మీరందరూ బాధపడటానికి నేను కారణం అవుతున్నానేమో అని నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. కళ్యాణి. ఏంటి ఆఫీసర్? నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతారులే, మీ కళ ఉంది కదా, మీ కళతోనే మాట్లాడుకోండి. లేదు కళ్యాణి, నేను సీరియస్గానే నీతో మాట్లాడాలి. అమ్మో, మీరు సీరియస్ అన్నారంటే నిజంగానే సీరియస్ అయి ఉంటుంది. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? ఏంటి ఆఫీసర్ కొత్త ప్రశ్నలు? కళ్యాణి, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? నన్ను అడగాల? మీ మనసుని అడిగితే అదే మీకు చెప్తుంది, నాకు మీ మీద ప్రేమ ఉందా లేదా అని. ఎందుకు ఆఫీసర్ అడిగి మరీ నన్ను బాధపడతారు? మీరంటే నాకు ప్రాణం. అంత ప్రాణమైనప్పుడు నా కోసం ఓ పని చేస్తావా? చెప్పండి, ఏం చేయాలి? నా కోసం అనుపమమ్మతో ఈ పోటీల్లో నామినేషన్ వేయకుండా ఆగిపోమని చెప్తావా? అమ్మమ్మకి చెప్పి వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మ పేరుని అనౌన్స్ చేసేలా చేస్తావా? ఏంటి ఆఫీసా, మా అమ్మ మా అమ్మ అంటున్నారు, మా అమ్మని కూడా ఎప్పుడు మీరు అత్తయ్య అని పిలవలేదు, అనుపమమ్మ అని పిలుస్తారు. మరి అలాంటప్పుడు మా అమ్మని గెలిపించాలని మీకు అనిపించట్లేదా? అలా అని నేను అన్నానా? మీరు మాట్లాడేది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. లేదు కళ్యాణి, అనుపమమ్మ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. కాకపోతే ఒకటి, మా అమ్మ నన్ను ఎప్పుడు ఏది అడగలేదు. మొదటిసారిగా నాకు ఆ అధ్యక్ష పదవి కావాలరా అని అడిగింది. నీకే వచ్చేలా చేస్తానమ్మా అని నేను కూడా మాట ఇచ్చాను. ఎందుకంటే నా మాట మీరెవ్వరూ కాదనరనే ధైర్యంతో. నిజమే ఆఫీసర్, మీరు నా మీద ఎంత నమ్మకంతో ఆ మాట ఇచ్చారో అంతే నమ్మకంతో నేను ఎవరి పేరు చెప్పినా నువ్వు దానికి సపోర్ట్ చేయాలని నాన్నం అడిగినప్పుడు నేను కూడా మాటిచ్చాను. ఇచ్చిన మాట తప్పడం మీలాగే నాకు కూడా అలవాట్లేదు ఆఫీసర్. ఆలోచించు కళ్యాణి, ఇది చిన్న విషయం. ఈ చిన్న చిన్న విషయాల కోసం నువ్వొకవైపు నేనొకవైపు ఉండడం కరెక్ట్ కాదు కదా? ఇది చిన్న విషయమే అని మీరనుకున్నప్పుడు మీరు అత్తయ్య వైపు ఉండకుండా మా అమ్మకి సపోర్ట్ చేయొచ్చుగా. ఆఫీసర్, ఆ పదవికి ఎవరు కరెక్ట్ అనేది మీ మనసుకి తెలుసు, కానీ అత్తయ్య అడిగారు మాటిచ్చాను అని చెప్పేసి 2,000 మంది జీవితాల్ని మీరు అత్తయ్య చేతుల్లో పెట్టాలి అనుకుంటున్నారు. మీరే ఆలోచించండి ఆఫీసర్. కళ్యాణి, ఇప్పుడు అవన్నీ వద్దు. నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నాను. నేను మా అమ్మకి మాట ఇచ్చాను, నా కోసం నువ్వు అనుపమమ్మని కాకుండా మా అమ్మకి సపోర్ట్ చేస్తావా లేదా? అమ్మమ్మని ఒప్పిస్తావా లేదా? ఆఫీసర్, మీ భార్యగా మీకేం కావాలన్నా చేసి పెడతాను. కళ్యాణి, నా కోసం ప్రాణాలు ఇవ్వు అంటే ఇచ్చేస్తాను, కానీ మీరెలా మాటిచ్చారో నేను నానమ్మకి
అలాగే సపోర్ట్ చేస్తానని మాటిచ్చాను. మాట తప్పడం అంటే ప్రాణం తీసుకోవడమే. నేను మాట తప్పలేను ఆఫీసర్. సరే సరే, అయితే నువ్వు నా మాట విను. నేను మాటిచ్చానన్న తర్వాత కూడా మీరు మారడం లేదు. సరే, నేను నేరుగా వెళ్ళి అమ్మమ్మతోనే తేల్చుకుంటాను, ఆమెనే అడుగుతాను. రాజకీయం అనేది కుటుంబాల్లో కూడా కలహాలు తీసుకొస్తుందని నాకు మొదటిసారిగా అర్థమైందండి. పదవి అనేది 10 మందికి సాయం చేయడానికి అనుకునే రోజులు పోయి, పెత్తనం చెలాయించడానికి అనుకునే రోజులు వచ్చాయి. కాబట్టే అందరికీ అధికారం కావాలనిపిస్తుంది శివ. అయినా అది ఏమన్నా పార్టీ పదవా? మన చేనేత కార్మికుల కోసం, మనం ఏర్పరచుకున్న సంఘాన్ని నడిపించడం కోసం ఒక నాయకుడు ఉండాలి కాబట్టి ఆ పదవి ఉంది. ఆ పదవికి బాధ్యతగా ప్రవర్తించే మనిషి కావాలి, కానీ భారమయ్యే మనుషులు కాకూడదు. అందుకే అనుపమైతే ఆ బాధ్యతను బాగా నిర్వర్తిస్తుందని అనుపమ పేరు చెప్తే దమయంతి కాదు నేను అంటుంది. అసలు తనకు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. ఎందుకొచ్చినా ఆ ఆలోచన అయితే మంచిది కాదు. ఏమిటి సౌర్య? అమ్మమ్మ, మిమ్మల్ని ఒక మాట అడగాలి. అందుకు అభ్యంతరం ఏముంది? అడుగు, కూర్చో. కూర్చోరా. అధ్యక్ష పదవిలో అనుపమమ్మని నిలబెడదాం అనుకుంటున్నారు. అమ్మ కూడా ఆ పదవిలో నిలబడాలి అనుకుంటుంది. మీ అమ్మ ఆలోచించకుండా ఆ నిర్ణయం తీసుకుంటే అందుకు నేనేం చేయను? అనుపమమ్మ ఆ పదవికి న్యాయం చేస్తుంది. నేను కాదన్ను, కానీ అమ్మ కూడా ఆ పదవిలో ఉండాలని ఆశపడుతుంది. ఒక్కసారి అమ్మకి అవకాశం ఇవ్వచ్చు కదా. అభిమానంతో ఇవ్వడానికి అదేమి ఆస్తి కాదురా. బాధ్యత, నా కూతురు ఎంత బాధ్యతగా ఉంటుందో నాకు బాగా తెలుసు. నువ్వే అలాంటే ఎలా మమ్మ? సౌర్య, ఇక్కడ నేను తల్లిగా కాదు, ఆ సంఘం అధ్యక్షురాలిగా ఆలోచించాలి. నా తర్వాత నా స్థానంలోకి వచ్చేవాడు నాకంటే బాధ్యతగా ఉండేవాడని చూసుకోవాలి. అందుకే దమయంతి మీద ప్రేమతో నేను ఆ పదవిని దమయంతికి ఇవ్వలేను. ఒక్కసారి ఆలోచించమ్మా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో మార్పు ఉండదు. చూడు శౌర్య, మనమేం చేసినా మన కుటుంబం భరిస్తుంది, బయట వాళ్ళు భరించలేరు. అందుకే మీ అమ్మమ్మ అంత కరాఖండిగా మాట్లాడుతుంది, అర్థం చేసుకో.